శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్ళయింది. రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. కథ విన్నాము. ఏవే కమల, నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయానికి ఏముంది, పిల్ల చూడడానికి బాగానే ఉందనుకో, కాస్త పొడుగ్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. వీడేమో 6 అడుగుల మనిషాయే. ఆ పిల్ల వీడి భుజాల కిందకుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? అంతెందుకు, రేపు పెళ్లిలో ఆ అమ్మాయిని ఏ ముక్కాలి పీటో వేసి నిలబెడితేనే కాని ఫోటోల్లో ఆ పిల్ల కనబడదు. సరిగ్గా చెప్పావే లత. అది కాదే అక్క, అన్నయ్య జాతకంలో అసలు పెళ్ళయ్యే యోగ్యత ఉందో లేదో చూపించండి. క్రితంసారి చూసిన అమ్మాయి ఏమో వీడికంటే పొడుగ్గా గెడకర్రలా ఉంది. ఈ పిల్లేమో పొట్టిముడంకాయ. అతివృష్టి అనావృష్టి. అరుణ చెప్పింది నిజమే. ఓసారి వాడి జాతకం ఎవరికైనా చూపించండి. ఇప్పటికే అన్నయ్యకి 30 ఏళ్ళు దాటిపోయాయి. ఇన్ని సంబంధాలు చూసి చూసి ఆఖరికి అలాంటి తాడి చెట్టునో మట్టగిడసనో కట్టబెడితే లోకం ఏమంటుంది? పెళ్ళవ్వక ఆఖరికి ఆ సంబంధం చేశారనో డబ్బుకి కట్టబెట్టారనో హేళన చేస్తారు. బాగుందిరా నీ సోదా, ఊరుకో నరేంద్ర, ఎవరైనా వింటే నవ్విపోతారు. మగపిల్లాడన్నాక ఓ 10 సంబంధాలు చూడడం తప్ప ఊళ్ళో వాళ్ళకేం పోవాలి? ఏదో వాగుతారు నోటికొచ్చింది. వాళ్ల కోసం మనకు నచ్చని సంబంధం కట్టబెడతామా? అందులో ఇంటికి పెద్ద కోడలాయే, అన్ని విధాలా నచ్చితేనే చూసుకుంటాం. మగపిల్లవాడు, వాడికేమిటి, 30 దాటినా పర్వాలేదు, 40 దాటినా పర్వాలేదు. నా కొడుక్కి రాజాలాంటి ఉద్యోగం, ఇప్పటికే 7 సంబంధాలొచ్చాయి. అది కాదే అమ్మా, ఈ నరేంద్ర గాడు చూసిన మొట్టమొదటి సంబంధమే కుదిరించేసుకుంటాడు. అలాగుంది, చూద్దాం చూద్దాం. నాన్న, నువ్వలా ఏం మాట్లాడకుండా కూర్చున్నావేమిటి? ఈ వారంలో చూసిన 7ఇంటిలో ఏది పర్వాలేదంటావు? ఏదని చెప్పమంటావు? విశాఖ సంబంధం నీకు నచ్చలేదు, తణుకుది మీ అమ్మకు నచ్చలేదు, రాజమండ్రిది నరేంద్రకి నచ్చలేదు, ఏలూరుది బాగానే ఉంది కానీ కట్నం బొత్తిగా తక్కువ, హైదరాబాద్ అమ్మాయిని చూడగానే రోడ్ రోలర్ అని అరుణ కామెంట్ చేసిందాయి, విజయవాడ పిల్ల రమణ కంటే పెద్దదానిలాగుందని, ముఖం మొదలు టంగడంలా ఉందని లత అంటోంది. ఇంకా ఇవాళ చూసొచ్చిన కాకినాడ సంబంధం గురించి అప్పుడే మీరంతా తేల్చేశారు కదా. అది కాదు నాన్న, రోడ్డు రోలర్ అని నేనన్నానంటారు కానీ వాళ్ళు బొత్తిగా లాంఛనాలు 10,000లో జరుపుకోమని అన్నారు కదా. ఈ రోజుల్లో 10,000కి ఏం వస్తాయి చెప్పండి? అవునన్న, 1,000 రూపాయలు పెడితే ఓ మోస్తరు కంచి చీర వస్తుంది. మా ముగ్గురికి, అమ్మకి, లాంఛనాలకి, అప్పగింతలకి 2 చీరలు కావాలా? అవే ఎంతవుతాయి చూడండి. మరి నేనెప్పట్నుంచో అన్నయ్య పెళ్లి లాంఛనాల డబ్బుతో జుంకాలు చేయించుకోవాలి అనుకున్నాను. అక్క చెప్పినట్లు వాళ్ళిచ్చేది చీరలకే సరిపోదు. ఇంక లాంఛనాలప్పుడు బంగారం ఎక్కడ కొంటాం? కనీసం ఖరీదుల్ని బట్టి లాంఛనాల డబ్బు పెంచొద్దు. అందుకే వాళ్ళకి లాంఛనాలు మీరే జరిపించమని కాళ్ళు కడిగే పళ్ళెం, చెంబు, బిందెలు, స్టీలివి, ఆడబిడ్డలు వియ్యపురాలకి లాంఛనాలప్పుడు వెండి బొట్టుపెట్టెలు తలో కాసు, 15 వేసి 100 రూపాయల వెండి జరి చీరలు, అప్పగింతలప్పుడు 1,000 రూపాయల చీరలు, వడిగట్టు వెండి గిన్నెలు 2 పాతికత్తులాలవి. మాకు మిగతా వాళ్ళకి అప్పగింతలప్పుడు టెర్రికాట్ బట్టలు పెట్టాలని, ఇక మీ అల్లుడికేం పెట్టుకున్నా మీ ఇష్టమని రాసావుగా. బాబోయ్, నాకు అప్పగింతలప్పుడు ప్యాంటు షర్టు వద్దే, నాకొచ్చేది అప్పుడే కదా, సూట్ ఇస్తే గానీ ఒప్పుకోను. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ పాటికి జవాబొచ్చేది కదా. బొత్తిగా పిసినిగుట్టు వాళ్ళలాగున్నారు, అయినా అందరికీ మనలా ముద్దు ముచ్చట్లు ఉండొద్దు? అది కాదర్రా, మన పక్కింటి మహాలక్ష్మమ్మ గారి అదృష్టం చూడండి. వాళ్ళ అబ్బాయికి ఏం పెద్ద పొడిచేసే ఉద్యోగమని 50,000 కట్నం, 20,000 లాంఛనాలకి ఇచ్చారట. అదీకాక వాళ్ళకి ఆడపిల్లలేనట, తర్వాత 1,00,000 రూపాయల ఆస్తి, 50 కాసుల బంగారం కూడా వస్తుందట. ఎలా పడతారో వాళ్ళు. ఎంతైనా దేవాంతకురాలు తల్లి ముహూర్తాలు పెట్టిగాని ఎవ్వరికీ చెప్పలేదు, చెడగొడతారని భయం అనుకుంటాను. మన వాడికి అలా ఆస్తితో పిల్లొస్తే కట్నం గురించి పెద్దగా పట్టించుకోకపోదుము. ఆ పిల్ల తెచ్చే ఆస్తితో మన అరుణ లతల పెళ్ళిళ్ళైపోతే చాలు. అయినా ఆవిడది బుర్రలు మార్చే తెలివిలేండి, మనకెలా వస్తాయా తెలివితేటలు? అన్నట్లు నిన్న రాఘవయ్య గారు ఏదో సంబంధం గురించి చెప్పారు కదండి, పిల్ల ఉద్యోగస్తురాలని, 2,000 దాకా తెస్తోందనీను,
అది చూడ్డానికి వస్తామని కబుర్ చేయండి. పెళ్లి చూపుల నుంచొచ్చి బట్టలు మార్చుకుని గదిలో మంచం మీద పడుకున్న రమణకి అక్క కమల, చెల్లెలు అరుణ, లత, తమ్ముడు రవీంద్ర, తల్లి తండ్రి చెప్పుకుంటున్న మాటలన్నీ వినబడుతున్నాయి. తనకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుండి ఇప్పటికీ సుమారు 30 సంబంధాలు చూశారు. ఇంతవరకు ఏ పెళ్లి కూతురి గురించి ఇంట్లో ఏ ఒక్కరూ తన అభిప్రాయం అడగలేదు. పెళ్లి చూపుల నుంచి వచ్చి రాగానే అంతా సమావేశమై ఆ పెళ్లి కూతురికో ఆ ఇంట్లో వారికో ఏవేవో వంకలు పెట్టి ఆ సంబంధాన్ని తోసిపుచ్చేవారు. అందులో ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చేది కాదు. ఒకరికి పిల్ల నచ్చితే మరొకరికి కుటుంబం నచ్చక, ఒకరికి కట్నం సరిపోకపోతే మరొకరికి లాంఛనాలు సరిపోక సంబంధాలన్నింటినీ తప్పించేస్తున్నారు. కొన్ని కొన్ని సంబంధాలనైతే మళ్లీ మళ్లీ వెళ్లి చూసి ఏవో వంకలు పెట్టి వస్తున్నారు. రమణది సహజంగా మెతక స్వభావం. తన మనసులో ఉన్నది కూడా ఎవరికీ చెప్పలేని పిరికి మనస్తత్వం. అది అలసుగా తీసుకుని పెద్ద పిన్నా కూడా అతన్ని ఖాతరు చేయకుండా ప్రవర్తిస్తున్నారు. లోపలే బాధపడే రమణ పైకి ఏమీ అనలేక ఆసక్తుల్లా వింటూ ఊరుకునేవాడు. ఇతని పెళ్లి చూపుల గురించి ఊళ్ళో చాలామందికి తెలిసింది. రమణ స్నేహితులు అతను కనబడగానే ఆట పట్టించి ఏడిపించేవారు. ఏమిటోయ్, మీ నాన్నకి కట్నం, మీ అమ్మకి ఆస్తి, మీ అక్క చెల్లెళ్ళకి లాంఛనాలు, మీ తమ్ముడికి సూట్లు ఇచ్చే పిల్ల దొరికి నీ పెళ్ళయ్యే నాటికి నీకింకో 30 ఏళ్ళు దాటతాయేమో, చూసుకో, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా అన్న సామెత మర్చిపోకు. అయినా పెళ్ళాడేది నువ్వా నీ వాళ్ళ, మరీ అంత వాజమవైతే ఎలాగోయ్ అంటూ వేళాకోళం చేసే స్నేహితుల ముందు తలెత్తుకోలేక ఇంట్లో తన వాళ్ళని ఎదిరించలేక నలిగిపోసాగాడు రమణ. ఈసారి పెళ్లి చూపులకు వెళ్లే ముందే అన్ని విషయాలు తెలుసుకుని నచ్చితేనే పిల్లను చూస్తానని చెప్పాలి అనుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది కూడా. పెళ్లి చూపులకు వెళ్లే ముందే పెళ్లి కూతురు అన్నగారొచ్చి అక్క చెల్లెళ్ళు అడిగిన లాంఛనాలు ఇవ్వడానికి, తండ్రి అడిగిన కట్నం ఇవ్వడానికి, ఆ పైన తల్లికున్న ఆస్తిలో సగం వాటా పెళ్లి టైంలో రాసివ్వడానికి ఒప్పుకున్నాడు. పైగా పెళ్లి కూతురు ఎంఏ బిఈడి చేసి పబ్లిక్ స్కూల్లో 2,000 తెచ్చుకుంటుందో అని చెప్పాడు. పెళ్లి చూపులయ్యాయి. అన్నీ నచ్చినట్లే. పిల్ల కూడా అందరికీ నచ్చింది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి అక్క చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, తమ్ముడు ఒక్కటే హడావిడి పడిపోతున్నారు. వాళ్లు కొనుక్కోబోయే నగలు, చీరల గురించి ప్లాన్లు వేసుకోసాగారు. పెళ్లిలో ఆడబిడ్డలు అంటూ ఎలా బిడియపడాలో, ఎలా అలగాలో, ఏ టైం అప్పుడు ఎలా నడుచుకోవాలో ఒకరికొకరు చెప్పుకుని నవ్వుకోసాగారు. నవ్వులు కేరింతనతో తెగ హడావిడి పడిపోతున్నారు. ఎవరి ముఖంలో చూసినా ఆనందపు ఛాయలే. ఇల్లంతా నవ్వులే నవ్వులు. వీళ్ల అంగీకారం తెలిసిన మర్నాడే ఆడపెళ్లి వారింటి నుంచి వచ్చింది కబురు. అమ్మాయి పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదట. ఓసారి అతన్ని మాత్రం పంపిస్తే ఏకాంతంగా ఒకరినొకరు చూసుకుంటారట. అది ఆ కబురు సారాంశం. ఒకణ్ణి పంపమనడం మొదట నచ్చక ముఖాలు ఓ మోస్తరుగా పెట్టినా మిగతా లాంఛనాలన్నీ నచ్చినప్పుడు ఓసారి వెళ్ళొస్తే పోయేదేమిటి అని, కాదంటే మళ్ళీ ఇలాంటి సంబంధం రాకపోవచ్చు అన్న భయంతోనూ వెళ్ళి రమ్మన్నారు రమణని. హాల్లోకి అడుగుపెట్టిన రమణని సాదరంగా ఆహ్వానించాడు ఆ ఇంటి బండ్రోతు. బాబూ, అమ్మాయి గారు మీరొస్తే పంపమన్నారు. ఆరు మేడమీదున్నారు. అమ్మగారు అన్నయ్య గారు ఊరెళ్ళారు అన్నాడు. రమణకి ఏమీ అర్థం కాలేదు. తడబడుతున్న అడుగులతో మేడమీదకు వెళ్ళాడు. గదిలో నవ్వులు కేకలు వినబడ్డంతో రమణ గది బయటే ఆగి తలుపు తట్టాడు. తలుపు తెరిచి రండి అంది పెళ్లి కూతురు గిరిజ. పక్కనే కూర్చున్నారు మరో 4 అమ్మాయిలు. గిరిజ వాళ్లని తన స్నేహితులు హేమ, బిందు, నీలా, కవితలని పరిచయం చేసింది. వాళ్లందరినీ ఎక్కడో చూసినట్లు అనిపించింది రమణకి. అందరికీ ప్రతి నమస్కారం చేసి ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఓ 5 నిమిషాలు నిశ్శబ్దం ఆవరించింది ఆ గదిలో. నెమ్మదిగా తలెత్తిన గిరిజ నాకు మీరు నచ్చారు అంది. ఆ వెంటనే హేమ, బిందు, నీలా, కవితలు మాకు నచ్చారు అన్నారు. అదేమిటి అన్నాడు అయోమయంగా రమణ. ఏమీ లేదండి, మేము 5 మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం అందే గిరిజ. మీరనేదేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు కంగారు పడిపోతూ. పాపం చంటంబాయి గారికి అర్థం కావటం లేదట, విడమర్చి చెప్పవే గిరిజ అంది హేమ. అవునే, అమ్మ అడ్డాల్లో బిండ కదా, ఎలా అర్థమవుతుంది. ఇంకా నోట్లో వేలేసుకుని కూర్చోబట్టే, వాళ్ల నాన్న సంతిలో గేదెని బేరం పెట్టినట్లు పెడుతున్నా,
మాట్లాడడం లేదు మరి అంది బిందు. నిజమే మరి, ఇంత మొత్తబ్బాయి కాబట్టే చెల్లెళ్ళు తమ్ముడు కూడా కోతి నాడించినట్లు ఆడిస్తున్నారు అంది నీల. అంతా గొల్లుమన్నారు. రమణ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పైన వంక ఫ్యాను వేగంగా తిరుగుతున్నా చెమటలు పోసేస్తున్నాయి. గొంతు తడారిపోతోంది. తన కొట్టేసినట్లుంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. వాళ్ళైదుగురు, తానొక్కడు. ఉక్రోషంతో వారి కేసు చూసి, మీకేమన్నా పిచ్చెక్కిందా? నన్నెందుకు పిలిపించారు గిరిజగారు అన్నాడు కోపంగా. ఎందుకేనండి, మేమైదుగురం పెళ్లి చేసుకుంటాం అని చెప్పడానికే అంది కవ్విస్తూ. ఐదుగురిని చేసుకోవడం ఏమిటి? పెళ్లి చూపులప్పుడు చెప్పలేదే. పైగా మీ అన్నయ్య వచ్చి మా వాళ్ళు అడిగిన వాటికి సరే అన్నాడట. అవునండి, సరే అన్నాడు. అసలు లేదనటం లేదుగా. మరి మీ అక్క చెల్లెళ్ళకి, మీ అమ్మకి 25,000 లాంఛనాలు, మీ నాన్నకి 50,000 కట్నం, మీ తమ్ముడికి సూటు, మీ అమ్మగారికి 100,000 రూపాయల ఆస్తి కావాలి, వంటా వరపు రావాలి, పైగా ఉద్యోగస్తురాలై ఉండాలి కదా. ఇవన్నీ ఒక్క పెళ్లి కూతుర్లోనే ఎలా అమరుతాయి? ఒక్కళ్ళే ఎలా తీర్చగలరు? ఇది వరలో మీరు మా స్నేహితురాళ్ళు నలుగురిని చూసి మీ కోరికల్లో ఏదో ఒకటి తక్కువైందని వెళ్ళిపోయారట. మొన్న నా పెళ్లి చూపులు మీతో అని చెప్పగానే వీళ్ళంతా నాకు వాళ్ల కోరికల గురించి ముందే చెప్పారు. సో నా ఒక్కదానివల్ల మీ వాళ్లందరి కోరికలు తీరవు. అందుకే మీరు మా ఐదుగురిని పెళ్లాడితే ఒక్కొక్కరి వల్ల ఒక్కో కోరిక మీ ఇంట్లో వాళ్లందరివి తీరతాయి. నేనేమో ఉద్యోగస్తురాల్ని, జీతం తెచ్చిపోస్తాను. హేమ మీ నాన్నడిగిన కట్నం తెస్తుంది. బిందు మీ వాళ్ళడిగిన లాంఛనాలు తెస్తుంది. నీలేమో ఆస్తివంతురాలు, 100,000 రూపాయల ఆస్తితో వస్తుంది. కవితకేమో వంటా వార్పు బాగా వచ్చు. ఇంట్లో వంటలక్కల బాగా బండ చాకిరి చేయగలదు. ఇకపోతే మీరేమో సొంత భావాలు లేని ఓ మగ మనిషిని చాలామంది చెప్పారు. ఇప్పుడు మీ వాళ్ల చెప్పు చేతల్లో నడుచుకుంటున్నారు. పెళ్ళయ్యాక మా అడుగుజాడల్లో నడుస్తారు. మాకు కావాల్సింది మీలాంటి పరితే. అందుకు మా అందరికీ మీరు చాలా నచ్చారు. ఇవిగో పసుపు కొమ్ములు కట్టిన తాళ్ళు రెడీగా ఉంచాం. మీ వాళ్లందరి కోరికల మేరకి చెక్కులు రాసిస్తాం. ముందు పసుపు కొమ్ములు పుస్తలను కొని మీరు కట్టించేసుకోండి అని ఐదుగురు చుట్టుముట్టడంతో కంగారుగా లేచి ఒక్క దూకుని వాళ్లని తప్పించుకుని మేడదిగి పరుగులాంటి నడకతో వీధిలోకి వచ్చిపడ్డ రమణకి మేడమీద వాళ్లైదుగురు వేస్తున్న జోకులు, నవ్వులు వినపడుతూనే ఉన్నాయి. రోడ్డు మీద నడుస్తున్న రమణ శరీరం కాగడాలా కాలిపోతుంది. చిచ్చి, ఇంట్లో వాళ్లకే కాకుండా ఊళ్ళో అందరికి కూడా ఈ పెళ్లి చూపుల వల్ల ఎంత లోకువైపోయాను. నిజమే, నా చేతకానితనం వల్లే అందరి ముందు ఇంత చులకనైపోయాను. ఎందుకొచ్చిన బ్రతుకు నాది 30 ఏళ్లు దాటాయి. 3 వేళ్లు గడించుకుంటున్నాను. అయినా స్వతంత్రంగా ఓ నిర్ణయం తీసుకోలేని స్వభావం నాది. నా మెతకతనమే నన్ను స్థితికి దింపింది. ఈనాడు ఇంత అవమానం పాలు చేసింది. మా ఇంటి సంగతులు తెలిసే గిరిజ వాళ్ళ అన్నయ్య, ఆమె స్నేహితులు తనకు బుద్ధి చెప్పడానికే ఇలా చేశారన్నమాట. చిరంజీవి రమణకి అనకాపల్లి జమీందారు గారి అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని కబురు చేశారు. వెంటనే 2 రోజులు సెలవు పెట్టి రావాల్సింది. అంతా కులాసా. ఇట్లు మీ నాన్న ఉత్తరం అందింది అన్న ఉత్తరానికి బదులుగా వస్తున్నట్లు జవాబు రాశాడు రమణ. రమణ రాసిన ఉత్తరం చూసి పెళ్లివారికి కబురు పంపి సాయంత్రం అతని రాకకే ఎదురుచూస్తున్నారు కాంతయ్య కుటుంబ సభ్యులు. ఇంటి ముందు టాక్సీ ఆగింది. అందులో నుంచి సూట్ కేసు పట్టుకు దిగాడు రమణ. ఆ వెనకే దిగింది ఓ 25 ఏళ్ల అమ్మాయి. ఎవరా అని ఆమెని చూస్తూ రమణని పలకరించడమే మర్చిపోయారు అంతా. రారాధా, మీ అత్తగారికి మామగారికి నమస్కారం చెయ్యి అంటూ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి, మీ కోడలు నా తోటి ఉద్యోగస్తురాలు, మొన్ననే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అంటూ కాంతయ్య దంపతుల కాళ్ళకి దండం పెడుతున్న రాధా రమణుల్ని చూస్తూ కొయ్య బొమ్మల్లా నిలబడిపోయారు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ. శుభం, పెళ్ళయ్యింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.